వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి ఈ ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ తెలుగుకి సంబంధించి సీత ఇష్టాలు అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇది టెన్త్ లెసన్ సీత ఇష్టాలు ఇది కనుక చూసుకుంటే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆడపిల్లల పట్ల చాలామంది వివక్షత అనేది చూపిస్తారు సో అన్ని రంగాల్లో కూడా ఆడపిల్లలు కొన్ని పనులు చేయలేరు అది ఇది అనుకుంటూ ఉంటారు అలాగే స్త్రీ విద్య అనేది చ అంటే స్త్రీని చదివించడానికి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండరు కానీ స్త్రీ స్త్రీ అనేది వారు చదువుకుంటే కనుక ఆ యొక్క కుటుంబానికి దేశానికి ప్రపంచానికి ఒక వెలుగు అనేది నింపుతుందని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే జానపద కళారూపాల్లో ఒకటైన బుర్రకథ వంటి కళారూపాల గురించి ఆ యొక్క ప్రయోజనాల గురించి తెలియజే తెలియజేయడం కూడా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం కింద చెప్పుకోవచ్చు పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకుంటే ఈ పాఠం అనేది బుర్రకథ ప్రక్రియకి చెందింది ఈ బుర్ర కథ అనేది జానపద కళారూపాల్లో ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇందులో కథకుడు ఇద్దరు వంతి పాడేవాళ్ళు ఉంటారు అంటే కథకుడు కథ చెప్తూ ఉంటే వా కోరస్ పాడే వాళ్ళని ఈ వంతె వంత వంతి పాడేవాళ్ళు అని అంటూ ఉంటాం వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తూ ఉంటారు సో వచన రూపంలో ఉంటుంది గేయ రూపంలో ఉంటుంది రెండు రూపాల్లో కూడా బుర్రకథ ప్రక్రియ అనేది సాగుతూ ఉంటుంది సో ఇక్కడ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో బాలికలు ఎక్కువగా ప ఇంటికే పరిమితం అవుతూ ఉంటారు అంటే తల్లిదండ్రులు ఇద్దరు పనికి వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకోవడానికి ఇంటి దగ్గరే ఉండి విద్యకు అనేది దూరం అవుతూ ఉంటారు సో ఇలా కాకుండా సో అట్టి వారిని ప్రోత్సహించి చదువుకొని ఇలా చేసి చదువు యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయడమే ఈ యొక్క పాఠం అన్నమాట సో చూద్దాం అది ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలాడుతున్నది సో అక్కడ అది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనమాట ఆ పాఠశాలలో స్వాతంత్ర వేడుకలు అనేవి జరుగుతున్నాయి సో దాంట్లో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి చేపడుతూ ఉన్నారు సో నెక్స్ట్ విద్యార్థులు ఏంటి అంటే ఒక జానపద కళారూపాల్లో ఒకటైన బుర్రకథని సో రమ అనే అమ్మాయి చెప్తుంది అనమాట ఏమని సో జానపద కళారూపాల్లో ఒకటైన ఈ బుర్ర కథ అనేది చాలా ప్రసిద్ధి పొందింది అది తరతరాలుగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కళారూపం అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఇందులో కథ చెప్పేవారు ఒకరు వారికి వంతె పాడేవారు ఇద్దరు ఉంటారు సో కథ చెప్పేవారిని కథకుడు అని ఇద్దరు రెండు పక్కల వంతెలు పాడేవారిని వంతలు అని అంటారు చెప్తున్నారు సో కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి దీనికి తంబూరా బుర్ర అనేది ఉన్నది కాబట్టి సో బుర్ర కథ అని చెప్పడం జరుగుతుంది సో తంబూరాని బుర్రా అని కూడా అంటూ ఉంటారు కొన్ని దగ్గర సో ఈ విధంగా ఈ బుర్ర కథ అనేది ఆ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక బుర్ర కథ రూపం అనేది కళా రూపం అనేది ఇక్కడ పిల్లలు ప్రదర్శిస్తూ ఉన్నారనమాట సో కృష్ణవేణి కథ చెబుతుంది రోజా రాజు వంత పాడుతారని అనమాట అంటే ఇక్కడ ఒక యాంకర్లా అనమాట యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా మనకి అలా చెప్తున్నారు సో అనగనగా రామపురం అనే ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులు కలిగిన తొలి సంతానం సీత ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథ నేపథ్యం సో ఏంటి ఏ థీమ్ మీద వీళ్ళు బుర్రకథ చెప్తున్నారు అంటే రామపురం అనే గ్రామంలో ఒక పల్లెటూరులో శివయ్య గౌరమ్మ అనే దంపతులు ఉన్నారట వారికి ఫస్ట్ సంతానం కింద ఆడపిల్ల సీత అనే అమ్మాయి పుట్టిందట ఆ అమ్మాయి చదువుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసిందో చెప్పడమే ఈ పాటం అనమాట అంటే ఈ బుర్రకథ నేపథ్యం సో ఈ బుర్ర రూపంలో అది చెప్తున్నారు ఇందులో పాత్రలు కనుక చూసుకుంటే కథకురాలు కృష్ణవేణి అంటే కథ చెప్పే అమ్మాయి ఎవరు రాజు రోజా పాడుతూ ఉంటారు అనమాట సో కృష్ణవేణి పాట అనేది పాడుతుంది సో బుర్రకథ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఒక పాట లాంటిది పాడుతూ ఉంటారు జయం జయం మన భారత మాతకు జయము దిగ్విజయము చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మ సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ జూపమ్మ శత్రువినాశము చేసేడి దుర్గా జయమునీయవమ్మ తందాన తందాన దేవనందనాన సో ఇలా మనకి ఒక పాట అనేది ఉంటుంది అనమాట అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది రాజు అడుగుతాడు అక్క ఈరోజు ఏ కథ చెబుతున్నావు అని అడిగితే రోజా అంటుంది ఏదో కాదురా నలమహారాజు కదా పాండవులు కౌరవులు కదా మరాఠీలు కదా రామ కథ లవకుశలు కదా సీతమ్మ కష్టాలు సో ఇలా రోజా చెప్పుకుంటూ వెళ్తుంది రాజు అంటాడు ఏందక్క ఈ కథలన్నీ పాత కథలు అయిపోయినాయి కదా కొత్త కథ చెప్పరాదే సో ఎప్పుడు ఇయే కథలు ఏంటక్క కొత్త కథ చెప్పండి అని అడుగుతున్నారు సో రోజా అంటుంది ఏందిరా పాత అంటే రోతగా ఉందా అయితే పాత గ్లాసులు బిందెలు వెండి పళ్ళాలు బంగారు గొలుసులు అన్నీ తీసి బయటకు పారేస్తావా ప్రతి వాడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది పాత పాతలేందో కొత్త లెక్క పాతలేందే కొత్త లెక్కడిది తిక్కసన్నాసి ఇప్పుడు కొత్త కొత్త అని అరుస్తున్నారు కానీ ఈ కొత్త అంతా పాతలోంచే కదా పుట్టింది అంటే సో పాత పాత అంటే పాత అంటే అప్పుడే మరుగున పడిపోయిందా సో ఈ పాత అంతా కూడా కొత్తదంతా కూడా పాత నుంచి వచ్చిందే కదా అలా అయితే పాత వస్తువులు బిందెలు గ్లాసులు వెండి బంగారం అన్నీ కూడా బయట పారేస్తావా అందరికి ఇప్పుడు కొత్త కొత్త అనే ఒక ఫ్యాషన్ అయిపోయిందని వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు అనమాట సరదాగా సో అంతలోపు రాజు అరేరే ఇప్పుడు నేను ఏమన్నానని కరెంట్ షాక్ తగిలిన కాకలెక్క అట్లా అరుస్తున్నావు పాత అంటే రోత నేను అన్నానా కాలం మారినా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకున్నామా బస్సులు రైళ్ళు కొత్తవని ఎడ్ల బండి మీద ప్రయాణిస్తున్నామా అంటే ఇప్పుడు నేను ఏమన్నానని అలా పడుతున్నా అంటే వీళ్ళిద్దరు ఏంటంటే వంతెలు ఎప్పుడు కూడా కొంత హాస్యాన్ని పండిస్తూ ఉంటారన్నమాట బుర్రకథలో సో ఇలా వాళ్ళిద్దరూ కొంత హాస్యాన్ని స్టార్ట్ చేశారనమాట అంటే ఎలక్ట్రిక్ ఇప్పుడు కొత్తవి ఎలక్ట్రిక్ బస్సులు కానీ లేకపోతే బస్సులు ట్రైన్స్ ఇవి వచ్చాయని అవి ఎక్కడ మానేస్తున్నామా పాత ఎడ్ల బండ్లపైన మనం ట్రావెల్ చేస్తున్నామా లేదు కదా అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉన్నారు ఈ లోపు కథ చెప్పే కృష్ణవేణి పురే తమ్ముడు చెల్లి అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకొని రసాభాస్యం చేయకండి రసాభాస అంటే హాస్యం అనమాట తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కథనే చెప్పుకుందాం సో కొత్త కథే చెప్పుకుందామని అంటారు రాజు మంచి పని అయింది అన్నట్లు అభినయించాడు అంటే కొంచెం యాక్షన్ చేస్తారు కదా ఫేషియల్ యాక్షన్స్లో సో అలా రోజు చాలా హెచ్చులు అన్నట్లు మూతివంకర్ తిప్పుతూ అభినయించిందట ఈలోపు కృష్ణవేణి ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా సీత ఇష్టాలు అని చెప్పిందనమాట సో సీత ఇష్టాలు అనేది ఏంటో చూద్దాం ఒక పాట అనమాట పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా చదువు సంధ్యలో పేరు పొందిన చక్కనమ్మ కదరా ఓటమి నెరగక పోరాడే ఒక వీర బాల కథరా పది మందికి ప్రేరణ ఇచ్చే వర్తమాన కథరా అంటే పేద ఇంట్లో పుట్టి పుట్టిన ఒక అర్థమైన అమ్మాయి కదా చదువుల్లోని సంధ్యల్లోని ఎంతో పేరు తెచ్చుకున్న ఒక అమ్మాయి కదా ఓటమి అనేది ఎరుక్కుంటా పోరాడిన ఒక వీర బాల కథ అలాగే పది మందికి కూడా ఒక ప్రేరణగా నిలిచే ఒక అమ్మాయి కథని ఈరోజు మనం చెప్పుకుందామని ఒక పాట రూపంలో చెప్తారు ఈలోపు రోజా ఇంతకు ఎవరా పైడు బొమ్మ ఏమా కథ అని అడుగుతుంది కృష్ణవేణి ఐలారా అమ్మలారా స్త్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాల పండే రతనాల నేల తెలుగు నేల ఆ తెలుగునాట రామాపురం అనేది ఒక పల్లెటూరు అంటే సో ఇలాంటి భారతదేశ భూమిలో పల్లెటూరులో ఒక ఊరు పేరు రామాపురం సో అది ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారు ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత అంటే వాళ్ళకి పుట్టిన తొలి సంతానం సీత సీతను బడికి పంపాలనుకుండగానే వాళ్ళకి మరో పిల్లవాడు పుట్టాడు సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా అనే వాళ్ళు మదన పడుతుండగానే మరో కూతురు పుట్టిందంటే సో ఫస్ట్ కూతురు తర్వాత పిల్లవాడు మళ్ళీ కూతురు అనేవారు పుట్టారనమాట రాజు అంటాడు ఈలోపు ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో రోజా నువ్వు నోరు మూస్తావా ముయ్యవా అంటే వాళ్ళిద్దరు కొంత హాస్యాన్ని పండిస్తున్నారు ఈలోపు రాజు నోరు మూసుకునే కాలం పోయిందక్క ప్రశ్నించేవాడే ఉత్తముడు మాట్లాడేవాడే మంచోడు అని అంటున్నారు ఈలోపు కృష్ణవేణి తర్వాత కథ వినండి పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే పంటలు పండగ పొట్ట కష్టం ఎక్కువాయే కుటుంబ భారం కుంగదీయగా తల్లడిల్లినారు భార్యాభర్త కూలినాళ్ళతో ఇచ్చినారు అంటే వారికి ఇంకా రోజులు గడవడం అనేది కొంచెం కష్టంగా మారిపోతూ ఉన్నదన్నమాట పంటలు పం సో రోజా అంటుందనమాట ఇంతకు సీత బడికిపోయిందా లేదా అని అడిగితే కృష్ణవేణి కథ చెప్తుంది లేదు చెల్లెల అమ్మ నాయన పనిలోకి పోతే తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి ఆమె ఇంటికే అంకితం అయిపోయింది అని సో రాదు అంటాడు పిల్లలు బడిలో పెద్దల పనిలో అనే సంగతి వాళ్ళకి తెలియదాకా పదహారేళ్ళలో పిల్లల్ని పనిలో పెట్టద్దు అన్న చట్టాన్ని గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అంటే ఇక్కడ ఎలాంటి పిల్లలని చదువుకోనివ్వాలి కానీ ఎలాంటి బడిలో పెట్ పనిలో పెట్టకూడదు కదా ఆ యొక్క చట్టాన్ని గురించి వాళ్ళకి తెలియదా అని వాళ్ళు అడుగుతున్నారనమాట నెక్స్ట్ కృష్ణవేణి అంటుంది చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యత అనుకున్నంతకాలం పరిస్థితుల్లో మార్పు రాదురా తమ్ముడా అని ఆమె అంటుందన్నమాట రోజా ఈ లోపు ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క సో సీత ఏమేం పనులు చేసేది అంటే ఇంటి పనులే ఇంటి పనులనే చేసేరా వంట పని కొంత నేర్చేరా బడి బీడీలు ఎన్నో తాను చుట్టరా పత్తి చేలకే పోయేరా కొవ్వొత్తిలా బతుకాయరా విస వినరా సోదర చదువుల తల్లి గాదని ఇప్పుడు నీరు పేదగాథ ఇప్పుడు సో అంటే ఆమె ఇంటి పనులన్నీ చేసేది వంట పని కొంత కొంతగా నేర్చుకునేది బీడీలు చుట్టేది పత్తి చేలకు వెళ్ళేది ఇలా అన్ని పనులు ఆమె చేస్తూ ఉండేదని ఆ యొక్క సీత గురించి చెప్తున్నారు ఉన్నారనమాట రోజా తర్వాత తర్వాత ఏం జరిగిందక్క ఇంకేం జరుగుతుంది నాలుగు రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళతోనే ఆ ఎత్తి నీళ్లు పోసి పెళ్లి చేసి ఉంటారు అని రాజు అంటాడు ఈలోపు కృష్ణవేణి నిజంగా అదే జరిగితే మనకు అదొక అర్థం లేదురా తమ్ముడా ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది అని కృష్ణవేణి అంటుంది సో టీచర్ వచ్చి ఏం చేసింది అంటే రోజా అడుగుతుంది నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెబుతారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా విన్నా మార్పు సాధ్యమవుతుందా అవుతుందా అంటే టీచర్లు వస్తే చదువులు చెప్తారు కానీ అందరినీ స్కూల్కి వెళ్ళమని చేయమని ఎందుకు అక్క అడుగుతారు సో అలా చేస్తారు ఏంటి ఒకవేళ అలా చెప్పినా వింటారేంటి ప్రజలు అన్నట్టు రోజా అంటుంది ఈలోపు రాజు తప్పకుండా సాధ్యమవుతుంది మా ఊళ్ళో టీచర్లు రోజు పాఠాలతో పాటు మంచి కథలు సూక్తులు చెప్తారు ఆటలు ఆడిస్తారు పాటలు పాడిస్తారు బడి పిల్లల్ని తమ సొంత బిడ్డల్లా పట్టించుకుంటారు సో ఈలోపు రాజు ఎందుకు సాధ్యం కాదు ఉంటారు కొంతమంది టీచర్స్ బాగా సో ఎంతో మంచి మంచి పాఠాలు అనేవి చెప్తారు ఆటలు ఆడిస్తారు అన్నీ చేస్తారు సొంత బిడ్డల్లా చూసుకుంటారు అని రాజు అంటాడు ఈలోపు కృష్ణవేణి అవును తమ్ముడ శ్రావణి కూడా అటువంటి టీచరే ఆమె ఆ ఊరికి రాగానే ముందుకు చేసిన పని బడి ఎడు పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం అట్లా తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అని కృష్ణవేణి అంటారు అంటే అందరి గురించి తెలుసుకొని స్కూల్కి రాలేని పిల్లలు ఎవరో తెలుసుకొని వాళ్ళిందరి ఇంటికి వెళ్తూ అలాగే శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అంటే సీత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది ఈలోపు రాజు అంటారు అయితే అది గమనించిన గౌరమ్మ సీత నువ్వు ఇంట్లో దాచిపెట్టా ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్పిందా అంటే రోజా అంటారు నువ్వు అతిగా ఊహించుకో అక్క చెప్పేది విను అంటే రాజు అంటాడు సో ఖచ్చితంగా ఇలా ఇలా జరిగే ఉంటుంది ఆమెను దాచిపెట్టేసి ఉంటుందంటే రోజా నువ్వు ఎక్కువగా ఊహించుకుంటే అక్క చెప్పింది వినరా అన్నట్టు ఇక్కడ హాస్యంగా అంటున్నారు అనమాట కృష్ణవేణి రాజు ఊహింది ఊహించింది నిజమే గౌరమ్మ సీతను దాచిపెట్టింది సో ఈలోపు కృష్ణవేణి కథ చెప్పామె అవును రాజు చెప్పింది నిజమే కృష్ణమ్మ సారీ గౌరమ్మ సీతను దాచిపెట్టింది అయ్యో అప్పుడు ఏమైంది శ్రావణి టీచర్ వచ్చిన పని చేయకుండా శివాయి దంపతులకు కొన్ని మాటలు చెప్పింది అంటే స్కూల్లో పిల్లలు స్కూల్కి ఉన్నారా లేదా అని అడుక్కుంటా వాళ్ళకి ముందుగా మంచి మాటలు చెప్పింది ఏమని అంటే ఓ భారతీయుడ ఓ బాలభానుడ వినవయ్య వీణుల విందుగా తెలుసుకోవయ్య చరిత్ర ముందుగా ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము సహనము స్నేహము ప్రేమ ప్రేమభావము ఆమె గొప్పతనము ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు అట్టి బాలికలు నంచిపెట్టుట అన్యాయమగ్గును అంటే ఏమని చెప్తున్నారంటే సో ఏమని చెప్తున్నారంటే మానవ జన్మ అనేది ఎంతో అదృష్టం చేసుకుంటూ వస్తుంది అందులో ఆడపిల్ల జన్మ అనేది ఆడపిల్ల పుట్టడం అనేది ఇంకా అదృష్టము సో అలాంటి ఆడపిల్లకి ఎంతో సహనము స్నేహము ప్రేమభావం అన్నీ ఉంటాయి ఆ ఆడపిల్లని చక్కగా పెంచాలి అప్పుడే ఇల్లు ఊరు అంతా కూడా బాగుపడుతుంది సో అలాంటి బాలికల్ని అంచిపెట్టకూడదు అని వారికి కొన్ని మంచి మాటలు అనేవి చెప్తుంది అప్పుడు రాజు అంటాడు ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు వాళ్ళని మహా మహాపాపం అంటున్నావు బాగానే ఉంది కానీ అటువంటి నలుగురు గొప్పవాళ్ళు పేరు చెప్పక్క అంటే రాజు అంటాడు అనమాట సో అందరూ మంచి వాళ్ళే అంటే గొప్పవాళ్ళు ఇలా అలా చెప్తున్నారు కదా మరి కొంతమంది ఆడవాళ్ళ పేర్లు చెప్పండి అని అంటున్నారు అనమాట ఈలోపు కృష్ణవేణి సరే వినండి మరి ఆ శ్రావణి టీచర్ కూడా కొంత ఆదర్శ మహిళల గురించి ఇట్లా చెప్పింది అంటే ఆ శ్రావణి టీచర్ కూడా సో ఇలా కొంతమంది మహిళల గురించి చెప్పిందట ఎలా అంటే రుద్రమదేవి చూడరా సై సై శత్రువులను చెండాడరా సై సరోజిని నాయుడురా స్వరాజ్య సమరం చేశారా సంగం లక్ష్మీబాయిరా బాలలను బాగుపరిచరా అచ్చమాంబను చూడరా మహిళల మార్గము దిద్దరా అంటే రుద్రం దేవి శత్రువులతో ఎంత బాగా పోరాడిందో చూడండి అలాగే సరోజిని నాయుడు స్వరాజ్య సమరంలోనే పోరాడింది సంగం లక్ష్మీబాయి బాలలను బాగుపరచడంలో పాల్గొన్నది అచ్చమాంబ మహిళలకు ఒక మార్గదర్శకంగా నిలబడింది ఇలా వీళ్ళందరూ ఎంతో గొప్ప ఆడవాళ్ళు అని చెప్తున్నారు అలాగే కల్పన చావ్లా చూడరా అంతరిక్షముకు ఎగిరేరా సునీత విలియం చూడరా పరిశోధనలు ఎన్నో చేశారా అన్ని రంగముల్లో మహిళలు ఆదర్శంగా నిలిచారు సో అంటే కల్పన చావ్లా అంతరిక్షంలోకి వెళ్ళారు సునీత విలియమ్స్ ఎన్నో పరిశోధనలు అనేవి చేశారు ఇలా అన్ని రంగాల్లో కూడా మహిళలు అనేవారు ఆదర్శంగా నిలిచారు అని వాళ్ళ గురించి చెప్పారనమాట నెక్స్ట్ రోజా అక్క అక్క తర్వాత ఏమైందో నేను చెప్తా ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది అంటే ఈ లోపు కృష్ణమైన అవును చెల్లమ్మ అంతేకాదు టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకున్నారు సీతన్ టీచర్ వెంట పంపించారు సో సీత సీత యొక్క టీచర్ శ్రావణి టీచర్ చెప్పిన మాటలన్నీ విని కొంత మోటివేట్ అయ్యి సీత యొక్క తల్లిదండ్రులు సీతను చదివించడమే మంచిది అనుకొని స్కూల్కి పంపించారు అన్నమాట రాజు అంతేలేండి అందరూ మా చిన్నక్కలా ఉంటారా అంటే రాజు నువ్వు రాజు కంటే గొప్పదాని యొక్క ఈ కథ కానీ సంగతి చెప్తా అంటే ఇక్కడ కొంత హాస్యంగా వాళ్ళిద్దరూ ఈ ఈలోపు కృష్ణవేణి సరే మీరు తర్వాత కొట్టుకోవచ్చు ముందు కథ వినండి సీత ఎట్లా చదువుకున్నాయా చదువుకున్నదయ్యా అంటే అక్షరమాల నేర్చారా తెలుగు చక్కగా చదివేరా ఎక్కాలన్నీ నేర్చారా లెక్కలు చక్కగా చేశారా పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించరా సో అంటే అక్షరాలు నేర్చుకున్నదట మ్యాథ్స్ నేర్చుకున్నది ఈవీఎస్ అనేది నేర్చుకున్నది సో అన్నింటిలో కూడా పట్టు అనేది సాధించిందట అందరిలో అన్నింటికంటే ముందే ఉండేదట సో ఇలా ఈమె తెలివితేటలు అనేవి చూసి ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏడాది గడవకుండానే ఐదో తరగతిలో చేర్పించారట అంటే అంత ఎక్కువ తెలివితేటలు కలిగిన అమ్మాయిగా ఉండేదనమాట అయితే లోపు రోజా చూడు చదివితే అట్లా చదవాలి నువ్వేం నన్ను వెక్కరించిన అవసరం లేదు నేను కూడా ఒకటో తరగతి ఉండంగానే పెద్ద పెద్ద లేటెస్ట్ చదివినా తెలుసా అని రాజు రోజా మాట్లాడుకుంటున్నారు నువ్వా అంతలేదు ఏం చదివినావో చెప్పు అని రోజా అడిగితే రాజు లెటర్స్ పెద్ద లెటర్స్ అని వెటకారంగా చెప్తాడనమాట రోజా అవే ఏంటో ఒకటి రెండు చెప్పు సో ఆ లెటర్స్ ఏంటో ఒకటి రెండు చెప్పు అని రోజా అడిగితే ఒకటి రెండు కాదు ఇరవై ఆరు చదివినా చెప్పలేనా చెప్పమంటావా అయితే విను ఏ ఇలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారనమాట ఆ లెటర్స్ ఆ ఏడ్చినట్లే ఉంది నువ్వు తర్వాత కదా చెప్పక్క అని అడుగుతాది ఆ తర్వాత సీతకు ఎదురే లేకుండా పోయింది ఏడో తరగతి కూడా పూర్తి చేసింది సరిగ్గా అదే సమయంలో శ్రావణి టీచర్ ప్రమోషన్ మీద బదిలీ అయి వేరే ఊరికి వెళ్ళిపోయింది సో ఈమె చాలా చక్కగా చదువుతుంది అనుకునేసరికి శ్రావణి టీచర్ బదిలీ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిపోయింది అయ్యో అయితే సీత చదువు ఆగిపోయిందా అక్క అని రాజు అడుగుతాడు ఈలో కృష్ణవేణి లేదురా రాజు శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది సో అప్పటితో సీత చదువు ఆగిపోయిందా అని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు లేదురా అంటే శ్రావణి టీచర్ చాలా బాగా చదువు గురించి బీజాలు అనేవి నాటింది కాబట్టి తను చదువు ఆపలేదు టీచర్ బదిలీ అయిపోయినా ఊళ్ళో చదువులు అయిపోయిన తర్వాత పై చదువుల కోసం పట్నం వెళ్ళి కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీలో చేరిందనమాట ఎందుకు ఎందుకక్క ఇంజనీరింగ్ సీట్ రాలేదా అని రోజు అడుగ్గా కృష్ణవేణి ఏదో చదువు చదువుకొని డబ్బులు సంపాదించి తను మాత్రం హాయిగా ఉండాలనుకోలే సీత అంటే ఇంజనీరింగ్ అనుకోండి ఏదో జాబ్ చేసుకొని హ్యాపీగానే ఉంటుంది కానీ సీత అలా ఉండాలని అనుకోలేదు తను చదువుకొని తనలాంటి పిల్లల్ని ఎంతో మందిని బాగు చేయాలని కలెక్టర్ కావాలని ఒక నాయకురాలుగా కావాలని ఆమె అనుకున్నది అందుకని డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మండల అభివృద్ధి అధికారిగా అయిందనమాట ఓహో చాలా బాగుంది తర్వాత కదా చెప్పక్క సో తర్వాత ఏముందిరా తమ్ముడు పిల్లల చదువు కోసం స్త్రీల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్నప్పుడు కృషి చేస్తుంది ఇప్పుడు మన సీత కంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సాధించి అందరి కోసం ఎప్పుడు పనిచేస్తూ ఉన్నదనమాట రోజా అవునా అక్క సీత ఇష్టాలు అన్నావు కదా అవేవో చెప్పవా మరి నా ఇష్టాలు అని రాజు అడుగుతాడు అవా అవి మన కథ అయిన తర్వాత తీరు అడుగా చెప్పు చెప్పుదు కానీ ముందు మన సీత కష్టాలు సీత ఇష్టాలు విను అని రోజా అంటుంది సరే సరే నువ్వు ఉంటావు కదా వింటావు కదా ఇప్పుడు నువ్వు ముందు చెక్ ముందు అక్క చెప్పే విను అని అంటారనమాట సో ఇప్పుడు సీత ఇష్టాలు చెప్తున్నారు ఆడపిల్లలను చిన్న చూపుతో చూడరాదు బాయి అన్నిటిలోనూ అవకాశాలను కల్పించాలో ఈ చదువులనైనా పదవులనైనా సమానమేనోయి వాళ్ళలోని ప్రతిభను నీవు గౌరవించబోయి సో అంటే ఆడపిల్లల్ని చిన్న చూపుతో చూడకూడదు అన్నింట్లోనే అవకాశాలు కల్పించాలి చదువులకైనా పదవులకైనా సమానత్వం అనేది ఉండాలి వాళ్ళలోని ప్రతిభను గుర్తించి గౌరవించాలి అని ఆమె యొక్క ఇష్టాలని సీత ఇష్టాలని చెప్తూ ఉన్నారు చాలా మంచి కథ చెప్పావక్క ఈ కథ వింటే నిజంగా ఎవ్వరిలోనైనా మార్పు వస్తుంది ఇటువంటి సీతక్కలు ఊరికొక్కరున్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుందని రాజు రోజా అనుకుంటున్నారనమాట ఈ లోపు ప్రతి ఒక్కరు ఈ సీతకును ఆదర్శంగా తీసుకొని తమను తమ దేశాన్ని బాగుపరచాలని కోరుకుంటూ కథ ముగించుకుందాం అని చెప్పి మనకి ఇక్కడ ఈ లెసన్ అనేది అయిపోతుంది సో ఇవి మనకి సీత ఇష్టాలు అనే లెసన్కి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ మనం గ్రామర్ పాటలో కనుక చూసుకుంటే కింది పేరా చదివి కింది పట్టికను పూరించండి పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో తెలంగాణలో స్త్రీల చైతన్యం కొంత వికసించింది అంటే పంతొమ్మిది వందల నలభైలో స్త్రీల గురించి కొంత చైతన్యం తీసుకురావాలి అనే ఒక పోరాటంలో జరిగిందనమాట లేడీ హైదరీల క్లబ్ సోదరి సమాజం ఆంధ్ర యువతి మండలి ఆంధ్ర మహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల ద్వారా స్త్రీలను చైతన్యవంతులను చేశాయి రత్నదేశాయ్ తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసింది రత్నదేశాయి లేడీ హైదరీల క్లబ్ సోదరి సమాజం ఆంధ్ర యువతి మండలి అలాగే వితంతుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసింది అనేక మంది రచయితలు రచయిత్రుల పత్రికల ద్వారా స్త్రీలలో చైతన్యం కలిగించారు ఎవరు రత్న అనే ఆమె అలాగే సుమిత్రాదేవి ఈశ్వరీబాయ్ సంగం లక్ష్మీబాయ్ మొదలైన వాళ్ళు సంఘ సంస్కరణకు కృషి చేశారు అఘోరనాథ చటోపాధ్యాయు గారి భార్య వరద వరదసుందరీదేవి నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించింది ఈమె సరోజినీ నాయుడు తల్లి సో ఇక్కడ మనకి పేరా అనేది ఈ విధంగా ఇచ్చాడు కింద మనకి ఏం రాయమన్నారు అంటే సంఘ సంస్కర్తలు రచయిత్రలు సంస్థలు అనేవి రాయమన్నారు సో ఇక్కడ సంఘ సంస్కర్తల్లోకి వచ్చేసరికి సుమిత్రాదేవి ఈశ్వరీబాయ్ సంఘం లక్ష్మీబాయ్ వస్ వర దేవి వీళ్ళందరూ కూడా మనకి సంఘ సంస్కర్తల్లోకి రావడం జరుగుతుంది అలాగే రచయిత్రలో కనుక చూసుకుంటే రత్నదేశాయ్ ఈమె ఈమె యొక్క రచనలతో అందరినీ చైతన్యవంతుల్ని చేస్తూ ఉండేదన్నమాట సో ఈమె రచయిత్రల కింద రాస్తాం సంస్థలు వచ్చేసరికి లేడీ హైదరీల క్లబ్ సోదరి సమాజం ఆంధ్ర యువతి మండలి ఆంధ్ర మహాసభ ఇవన్నీ కూడా సంస్థల కింద మనం రాస్తామనమాట సో ఇది మనకి దీనికి సంబంధించి నెక్స్ట్ పదజాల వినియోగంలో చూసుకుంటే క్రింది వాక్యాలు చదవండి క్రింది వాక్యాలు చదవండి ఎవరెవరు ఏమంటారో రాయండి మండలంలో అభివృద్ధి పనులు నిర్వహించే అధికారిని మండల అభివృద్ధి అధికారి అంటాం నాయకత్వం వహించేవారు నాయకుడు ఉపన్యాసం ఇచ్చేవారు వ్యక్త హరికథ చెప్పేవారు హరిదాసు శిక్షణ ఇచ్చేవారు శిక్షకుడు ఈ విధంగా మనం రాసుకోవచ్చు నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం కింద మనకి సమాపక అసమాపక క్రియలు అనేవి ఇచ్చాడు సో అసమాపక సమాపక క్రియల్ని రాయమన్నాడు అనమాట సో వెళ్ళి వచ్చి తెంపి తిని చూసి ఇవన్నీ కూడా మనకి సమా అస సారీ అసమాపక అసమాపక్రియల కిందకి వస్తాయి తిన్నది చేసింది అల్లింది తెచ్చింది తెచ్చాడు రాశాడు ఇవన్నీ సమాపక క్రియలకి వస్తాయి సో వాటితో మనల్ని కొన్ని రాయమన్నారు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఈ క్రింది వాక్యాల్లో ఆశ్చర్యార్థక ప్రశ్నార్థక విద్యార్థక వాక్యాలను గుర్తించండి అవసరమైన చోట తగిన విరామ చిహ్నాలను ఉంచండి దెబ్బ ఎట్లా తగిలింది ఇది ఒక క్వశ్చన్ సో ప్రశ్నార్థక వాక్యం కాబట్టి క్వశ్చన్ మార్క్ పెడతాం తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి ఇదొక విద్యార్థక వాక్యం పండుగ నాటికి గుడిని అలంకరించండి ఇది కూడా విద్యార్థక వాక్యమే అమ్మో ఎంత పెద్ద పామో ఇది ఆశ్చర్యార్థక వాక్యం నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో ఇది కూడా ఆశ్చర్యార్థక వాక్యమే మీది ఏ ఊరు ప్రశ్నార్థక వాక్యం సో ఈ విధంగా మనకి ఈ ఏవైతే విరామ చిహ్నాలు ఉన్నాయో ఈ విధంగా వస్తూ ఉంటాయి నెక్స్ట్ సో అది మనకి ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్కి సంబంధించి నెక్స్ట్ మీకు తెలిసాలో కనుక చూసుకుంటే మలాలా యూసఫ్ మలాలా గురించి ఇవ్వడం జరిగింది సో యూసఫ్ మలాలా ఎవరు అంటే ఈమె పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై పన్నెండును పాకిస్తాన్లో జన్మించింది ఈమె ఏంటి అంటే సాహస బాలికగా పేరు పొంది పేరు పొందిందనమాట సో ఈమె చెప్పేది ఏంటి అంటే సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం అని మాట చెప్తూ ఉండేది నా మీద తూటాలు కురిపించిన తాలిబాన్ వచ్చి నా ఎదురుగా నిలిచిన అతన్ని నేను క్షమిస్తాను సో ఇత ఇత ఈమె పైన తాలిబన్ తూటాల వర్షం అనేది కురిపించారు సో అలా వాళ్ళు వచ్చి మళ్ళీ నా ఎదురుగా నిల్చున్న వాళ్ళని నేను క్షమిస్తాను అని అంటున్నారు అనమాట గాంధీజీ మార్టిన్ లూథర్ కింగ్ మదర్ తెరిస్తాలే నాకు ఆదర్శం అని ఈమె చెప్తూ ఉన్నది అత్యుత్తమ ఔదార్యానికి నిలువెత్త నిదర్శనం నిలిచింది సత్యార్థి సత్యార్థి కైలాష్ ప్రకాష్ అంటే భారత హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవడు సేవకుడు ఇతనితో కలిసి ఈమె రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి అనేది తీసుకోవడం జరిగింది సో అప్పటిలో పాకిస్తాన్లో జరిగిన ఒక తాలిబాన్ల కాల్పుల్లో ఈమె చాలా ముఖ్య పాత్ర పోషించిందనమాట ఎంతో మందిని రక్షించి సో ఆ విధంగా ఈమె ఈ విధంగా పేరు తెచ్చుకున్నదని చెప్పవచ్చు నెక్స్ట్ కనుక చూసుకుంటే మాట్లాడడము ఒక్కలే సో కొంతమంది మనం మాట్లాడేటప్పుడు మన యొక్క భావాలను ఎదుటి వారికి తెలియచేయడానికి మనం మాట అనేది ఉపయోగిస్తాం సో ఈ మాట అనేది చాలా శక్తి అనమాట ఇది కొంతమందిని ఆనందింపచేయగలదు కొంతమందిని బాధ పెట్టగలదు కూడా సో ఇలా మాట్లాడడం అనేది ఒక మంచి కళ కింద చెప్తూ ఉంటాం సో ఇక్కడ చూస్తే మనకి అలాంటి కొన్ని మాటల చమత్కారాల గురించి ఇచ్చాడనమాట ఒక ఆయన మెట్లు దిగుతాడంటే కొంతమంది చూస్తే మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారిని మనం ఏదైనా వెటకారంగా అన్నామనుకోండి వెంటనే తడుముకోకుండా వాళ్ళు మనకి రివర్స్గా పనిచేస్తూ ఉంటారనమాట అలా మాట్లాడడం కూడా ఒక్కలే కొంతమంది ఏంటి అలా ఎవరినైనా మనం సరదాగా వెటకారంగా మాట్లాడినా కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు మూత ముడుచుకుంటూ ఉంటారు అలా కాకుండా కొంతమంది వెంటనే సమాధానం చెప్తారు అలాంటి కొన్ని సమాధానాల్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ఆయన ఇలా మెట్లపై నుంచి నడుస్తున్నాడు ఈ ఇతను ఇటువైపు ఇతను ఇటువైపు నడుస్తున్నారు మెట్ల దారి అనేది ఇరుగ్గా ఉన్నదనమాట ఈ పైనుంచి కిందకు వస్తున్న వ్యక్తికి కోపం ఎక్కువ అతను ఏమన్నాడంటే ఈ కింద వ్యక్తిని చూసి నేను మూర్ఖులకి సారీ నేను మూర్ఖులకి దారి ఇవ్వను అని ఇతను అన్నాడనమాట ఈ కింద నుంచి పైకి వస్తున్న వ్యక్తి ఏమన్నాడు పర్లేదు నేను ఇస్తాను అన్నాడు అంటే ఇక్కడ ఎవరు మూర్ఖుడు అయ్యాడు ఫస్ట్ ఎవరైతే అన్నారో అతను మూర్ఖుడు అనేవాడు అయ్యారు అలా మనకి డైరెక్ట్గా అంటే తడుముకోకుండా కొంత మాట్లాడే చమత్కారం అనేది కూడా ఉండాలి ఒక ఆమె ఇంకొక ఆమెతో కొట్లాట పెట్టుకుంటుంది కోపంతో రెచ్చిపోయి కుక్క అన్నదట అవతల ఆమె ఏమక్క అన్నదంటే అక్క అంటే కుక్కకి అక్క ఏమవుతుంది కుక్కే అవుతుంది కదా సో ఆమె కూడా కుక్కే అలా మనం మెలకుగా మాట్లాడడం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది తాంబూలం వేసుకోవడానికి వెళ్ళాడు ఒక పెద్ద మనిషి తమలపాకులు కట్టేవాడితో ఏ ఆకులో సున్నం తక్కువే దవడ పగులుతుంది అంటూ పక్కనే ఉన్న అరటి పండ్ల గెలకు చేయి ఆనించి నిలబడ్డాడట సో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అంటే అంత గీరగా సమాధానం చెప్పాడు కాబట్టి ఇతను ఏదో ఒకటి చేయాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఏమయ్యో చేతి పండ్లు రాలతాయి అన్నాడు అంటే మాటకు మాట దెబ్బకు దెబ్బ అక్కడ పళ్ళు అంటే అరటి పళ్ళు రాలతాయి అనేది పాయింట్తో అతను అన్నాడు కానీ అది అతనికి ఎలా పోర్ట్రేట్ అవుతుంది పళ్ళు రాలతాయి అన్నట్టుగా సో అలా అనమాట నెక్స్ట్ సాహిత్యాభిలాషి అయిన ఒక కవిని కలిశాడు ఎంతో కాలం నుండి తన మనసులో దాచుకున్న ఆశను బయట పెట్టాడు అయ్యా నాకు ఏదైనా నాటికను రాసి ఇవ్వండి అని అడిగాడు దానికి బదిలిస్తూ ఆ కవి ఓ దానికే ఉంది ఏ నాటికైనా రాస్తాను అని అభయమిచ్చాడు అంటే ఏ నాటిక అయినా అంటే ఎప్పటికైనా అనొచ్చు లేదా ఏ నాటికైనా రాసిస్తాను అని అనొచ్చు ఒక పెండ్లి వేడుకలో కొందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఒక పెద్ద ఆయన ఏవండి మీ వయసు ఎంత అంటే ఏడేళ్ళు అని అంటారనమాట సో అందరూ ఇతని వయసు ఏంటి ఇంత తక్కువ అంటే ముక్కును వేలేసుకుంటారు ఏంటి ఇంత పెద్ద మనిషి ఇంత వెటకారంగా మాట్లాడుతున్నాడా ఏంటి అంటే నేను నిజమే చెప్పాను సో ఎందుకంటే ఇంత పరిహాసం మీకు మీ వయసు ఎంత అడిగే అడిగితే మీరు అలా సమాధానం చెప్తారా అంటే నేను కరెక్ట్గానే చెప్పాను నా వయసు ఏడేళ్ళు అంటే ఏడు ఏళ్ళు అంటే నలభై తొమ్మిది నా వయసు అన్నట్టు కొంచెం చెప్పడం అనమాట అందరూ దానికి నవ్వుతారు నెక్స్ట్ బజార్లో వెళ్తున్న ఒక అతనికి మిత్రుడు తారసుపడ్డాడు అనమాట సో చాలా కాలమైందంటే వాళ్ళు కలుసుకొని మిత్రుడు చెప్పులు లేకుండా ఉండడం చూసి విషయం ఏంటని ప్రశ్నించాడు దానికి బదిలిస్తూ చెప్పుకొనుటకు ఏమున్న కేమున్నదా చెప్పు ఏమున్నదని పెదవి విరిచాడు మిత్రుడు అంటే చెప్పు కొనుటకు ఏమున్నది అంటే చెప్పులు కొనడానికి ఏమున్నదిలే అన్నట్టు అన్నాడో తెలీదు లేకపోతే ఇతను చెప్పులు లేకుండా నడిచాడంటే అతని యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో అని అన్నాడో తెలియదు సో అలా మనకి ఇచ్చాడు అనమాట తను తీయబోయే సినిమా విషయంలో నిర్మాత ఒక కవి దగ్గరకు వెళ్ళాడు నా సినిమాకు ఒక పాట రాస్తారా అని అభ్యర్థించాడు దానికి కవి రాస్తా రా అన్నాడు ఎంత కవి అయితే మాత్రం ఇంత అహంకారంగా తనను రా అంటాడా అనుకున్నాడు నిర్మాత అతని యొక్క అంతర్యం గ్రహించంటే ఈ యొక్క సినిమా నిర్మాత లోప లోపల ఫీల్ అవ్వడం చూసి కవి అన్నాడట అయ్యా నన్ను తప్పుగా అనుకుంటున్నట్లున్నారు నేను అన్నది రాస్తా రా అని అని చెప్తారన్నమాట సో అంతటితో అమ్మాయ అనుకుంటారు నిర్మాత ఇలా మనకి మాటలతోనే కొంత మాటలతోనే మాటకి సమాధానం చెప్పడం అనేది నేర్చుకోవచ్చు సో నెక్స్ట్ లెసన్ స్త్రీలు జీవగడ్డ అనే లెసన్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం